ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి దివ్యమైన శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు, మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవదేవునికి మొదట నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నా. మీరంతా ఎంతో శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఒక న్యూ బుక్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటది? మార్కు సువార్త. మార్కు సువార్తని మనం ప్రారంభించడానికి ముందు మార్కు యొక్క జీవిత చరిత్ర ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇతను పూర్తి పేరు జాన్ మార్క్. పూర్తి పేరేంటి? జాన్ మార్క్. ఈ జాన్ మార్క్లో నుంచి మనము చూడబోయే అంశం ఏంటంటే, పడినవారు తిరిగి లేవకుందురా. సో 3 పాయింట్స్. నెంబర్ 1, జాన్ మార్క్ పిలుపు, కాల్. పాయింట్ 2, జాన్ మార్క్ పారిపోవుట. పాయింట్ 3, నిష్ప్రయోజకుడైన ఈ జాన్ మార్క్ ప్రయోజకుడుగా మారుట. నెంబర్ 1, పిలుపు, పిలవబడినవాడు జాన్ మార్క్. 2, పారిపోయినవాడు. 3, ప్రయోజకుడుగా మారినవాడు. ఇలా కూడా చెప్పుకోవచ్చు, పిలవబడినవాడు, పడిపోయినవాడు, తిరిగి లేచినవాడు. సో పాన్ యాక్షన్ మీద రైన్స్ ఆ సీక్వెన్స్ బాగుంటుందని అలా చెప్పాను. చెప్పండి, పిలవబడినవాడు, పారిపోయినవాడు, ప్రయోజకుడుగా మారినవాడు. ఓకే, సో ప్రేయర్ చేసుకుందాం. ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకోవాలి. మీరేమని కోరుకోవాలి? ప్రభు, నా మనసు అటు ఇటు పోకుండా వాక్యం మీద నిలిచేటట్టు సహాయము చేయని మీరు చేసుకోండి మనసులో. ఓకేనా? ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వచ్చాము స్వామి. మేము ఏమై ఉన్నామో నీ కృపయున్నాము నాయన. బ్రతికినా చనిపోయినా నీ కొరకే నాయన. నీవే మా ప్రాణం, మా జీవం, మా సర్వమై ఉన్నావు ప్రభు. మీరు తప్ప మాకెవరున్నారు? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. దేవా, నీవే మా సర్వం, మా ప్రాణం, మా ఆధార శీల. ఈ దినమున మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఓదార్చి నీ కోసము మమ్మల్ని బ్రతికించమని, నీ వాక్కుల చేత మాకు జీవం పోయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఈ జాన్ మార్క్ జీవిత చరిత్రలో పాయింట్ 1, పిలువబడినవాడు. అంతియోకయ అనే సంఘములో సంఘస్థులు యెరూషలేములో ఉన్న పేద సంఘానికి సందాను పోగు చేసి వారికి పంపదలిసి పౌలు బర్నబా చేత ఈ డబ్బులను పంపడం జరిగింది. వీళ్ళు యెరూషలేముకు వెళ్ళి ఆ పరిచర్య చేసి, అంటే వారు అంతియోకయ సంఘస్థులు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఆ పేద సంఘానికి పంచిపెట్టి అది వారు చేసిన పరిచర్య. తిరిగి వస్తూ ఉండగా జాన్ మార్క్ని ఎంటబెట్టుకొని బయలుదేరారు. అది సందర్భం. ఎక్కడుంది మాట? అపొస్తల కార్యం 12:25 ఉంది మాట. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత. ఏ పరిచర్య? ఏ పరిచర్య? అంతియోకయ సంఘస్థులు పంపిన డబ్బులు యెరూషలేములో పంచిపెట్టే పరిచర్య పూర్తి చేసి మార్కు అను పేరు గల యోహాను. వినండి, అంటే సర్వసాధారణంగా ఈ రోమా పట్టణములో, ఆ ప్రాంతంలో రోమా ప్రభుత్వం కింద ఉన్న ప్రజలు యూదులు 2 నామాలు కలిగి ఉంటారు. ఒకటి రోమా నామము, ఇంకొకటి ఎబ్రీ నామము. రోమా నామము మార్క్, ఎబ్రీ నామము జాన్, యహోను. సో అందుకే పౌలుకు కూడా సౌలు,
పౌలు మనం తెలియక సౌలు పౌలుగా మారాడని చెప్పుకుంటాం. నోనో, రెండు పేర్లు ఫస్ట్ నుంచి ఉన్నాయి ఆయనకి, మధ్యలో ఏమి రాలా ఈ పేర్లు. కాకపోతే మనం ఎవరో ఏదో విని అలా చెప్పేసుకుంటున్నాము సౌలు పౌలు అయ్యాడని. నో, వీళ్ళకి సర్వసాధారణంగా వస్తున్న పేర్లు అంటే రెండు ఉంటాయి. మీకులో కూడా చాలామందికి రెండు పేర్లు ఉన్నాయి, పెట్టుకుంటారు కదా, రెండు పేర్లు పెట్టుకుంటారు. అంతా పిలవలేక మనం ఏం చేస్తాము, చిన్నోడో కన్నోడో బుజ్జోడో సొంటి ఏదో ఒకటి పిలుస్తాం అనమాట. ఇంకేం చేస్తాం అంత పెద్ద పేరు పిలవలేక అన్నట్టు. సో ఒరిజినల్గా ఇతని పేరు జాన్ మార్క్. సో ఇది ఒకే పేరు, బట్ రెండు నామాలు ఎందుకు ఉంటాయి అంటే ఒకటి రోమా నామం, ఇంకొకటి ఎబ్రీ నామం. ఆ విధంగా ఈ పేరు పెట్టబడింది. సో ఈ జాన్ మార్క్ అనే వ్యక్తిని ఆ సందర్భంలో పిలిచారు. ఎందుకు పిలిచారు అది ప్రశ్న. అమ్మ, 13:4 ఎందుకు పిలిచారు? బైబిల్ చూస్తున్నారు అందరూ, 13:4 రీజన్ ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ జాన్ మార్క్ను పిలిచారు ఈ పౌలు బర్నబా? ఓకే, 13:4 అపోస్తల కార్యం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయుచుండెను. పర్పస్ తెలిసిపోయింది ఇప్పుడు మీకు. ఈ జాన్ మార్కుని పిలిచిన ఉద్దేశము దేనికంటే పరిచర్య చెయ్యడానికి. అమ్మ వినాలి, జాన్ మార్కును ఎందుకు పిలిచారు? పరిచర్య చెయ్యడానికి. ఏ పరిచర్య? వాక్యం చెప్పడం కూడా పరిచర్యే. కాదు కాదు, ఈయన పిలువబడిన పరిచర్య వాక్యము చెప్పే సేవకులకు చేసే పరిచర్య. నోట్ దిస్ పాయింట్. నేను నా చిన్నప్పుడు పాస్టర్కి కాళ్ళు కూడా వద్దాను. పరిచర్య, వాళ్ళు అలిసిపోయి కొండల్లో తిరిగితే వాళ్ళ సంచులు మోసాను, వాళ్ళ చెప్పులకి ఏమంటారు తుడిచాను, ఇవన్నీ చేశాను. అది పరిచర్య. అర్థం, మిమ్మల్ని చేయమని కాదు, డోంట్ మిస్ అండర్స్టాండింగ్, చెప్తున్నాను విషయం చెప్తున్నాను. ఓకే, సో అట్లాంటి పరిచర్య సేవకులకి హెల్ప్గా ఉండడానికి, సేవకులకి సహకారిగా ఉండడానికి, వాళ్ళకి టయానికి ఫుడ్ పెట్టడానికి, వారికి మంచి చెడ్డ చూడడానికి, ఇలాంటి పరిచర్యకు పిలువబడ్డాడు ఈయన. మీరు ఇలాంటి పరిచర్య చేస్తారా? చేపలెత్తడము, ఓడవడము, ఇలాంటి పరిచర్య. ఇదేంటి పాస్టర్ గారు, మరి అంత చీప్గా ఉన్నాను నేను. మీకు తెలుసా, కొన్ని సంఘాల్లో ఏమని డాక్టర్స్ వచ్చి వాళ్ళు మరీ చెప్పి చర్చిలో ఉన్న బాత్రూంలను క్లీన్ చేసిపోతారు. మరి వాళ్ళ పేరు రాయించుకొని లిస్టులో, సార్ ప్రతి సండే ముందు అంటే సాటర్డే వచ్చి వాళ్ళు బాత్రూంలు క్లీన్ చేసి, ఎవరు వాళ్ళు? డాక్టర్స్. ఒక మాట ఉంది బైబిల్లో, మీకు తెలుసా, ఎవడైనను గొప్ప వాడు కాగోరిన ఎడలవాడు పరిచారకుడై ఉండవలేను. మీరు అనుకోవచ్చు, ఏముందలే పాస్టర్ గారు, ఆయన పరిస్థితిని బట్టి అలా లొంగిపోయి వచ్చాడులే, అదే గొప్పవాడైతే వస్తాడా? ఇప్పుడు చెప్తానండి, దిమ్మ తిరిగిపోద్ది ఇక మీకు. ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు, చెప్తాను వినండి. 1, ఇతను పడుచువాడు. మార్కు సువార్త 14:51 మనము చదివితే, తన దిగంబర శరీరమును పై నారబట్ట ధరించిన పడుచువాడు అని ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 14:51 ఆ మాట ఉంటుంది. చూసారా అందరూ, చూసారా ఆ మాట, చూసారా, చూడండి మార్కు సువార్త 14:51 నేను చెప్పిన మాట ఉందా? తన దిగంబర శరీరముపై నారబట్ట ధరించుకొని ఉన్న పడుచువాడు. పడుచువాడు అంటే ఇంచుమించు 14 నుండి 16 సంవత్సరముల వయసు గల వీడు గలవాడు. అంటే ఆ వయసు, ఏ వయసు మీరు చెప్పండి, ఇంటర్మీడియట్ అంటారు, ఏ వయసు అది? ఇక ఆ వయసు అంటే ఈ మాట వినని వయసు, లెక్క చేయని వయసు. ఆ టైంలో మనం పిల్లలకి, రే నువ్వు అట్టుండాలరే, నువ్వు ఇట్టుండాలరే, అలా చేయాలరే, ఇలా చేయాలంటే, ఉండు మమ్మీ, ఉండు డాడీ, ఈ వయసు ఉరకలెత్తే వయసు, నన్ను వదిలేయి, నన్ను ఆడుకొని, నన్ను ఎంజాయ్ చేయి అనే రోజులు. ఏనా వస్తమే కదా, అటువంటి వయసులో ఈయన ఈ పరిచర్యకి పిలిస్తే, ఆగు చాలు గాని నేనేదో ఇరికానా మీకు అన్నాడండి? నో, అలా అనలేదు.
అంటే ఆ వయసులో, అంటే ఆడుకునే వయసులో, ఎంజాయ్ చేసే వయసులో, తన శరీర ఇచ్చలు తీర్చుకునే వయసులో వాటిని చంపుకొని సేవకుల మధ్య సంఘములో పరిచర్య చేయడానికి, ఉపచారం చేయడానికి ఇతను పిలువబడిన వ్యక్తి. పాయింట్ వన్. పాయింట్ టూ, ఈ వ్యక్తి అక్కడే ఉన్న 51వ వచనంలో ఏ బట్ట ధరించాడట? నారబట్ట. నారబట్ట అంటే ఏంటో తెలుసా మీకు? లినిన్ వస్త్రము. బాబోయ్, అంత కాస్ట్లీ బట్ట ధరించాడు ఆయన. ఎస్, అంటే ధనికుడ కుటుంబములో పుట్టిన వ్యక్తినా, రిచ్ మ్యాన్. దేవుని బిడ్డలారా ఆలోచించండి, అంత గొప్ప ధనికుడు కుటుంబంలో పుట్టి పాస్టర్ గారికి చెప్పులు పాలిచ్చేస్తారా? ఆలోచించండి, ఒకసారి ఊహించండి. అంటే ఎటువంటి పరిచర్యకు పిలువబడ్డాడు? ఒకటి, యుక్త వయస్సు అనగా పడుచువాడు అనగా మంచి ఆడుకొని ఈ శరీర సంబంధంగా ఆశలు కోరికలు తీర్చుకునే వయసులో పిలువబడ్డాడు. రెండు, గొప్ప ధనికుడు కుటుంబము అంటే ఆయన ధరించినటువంటి వస్త్రము లినిన్ వస్త్రము. సో అది చాలా కాస్ట్లీ. ఒకరోజు ఒక సహోదరి, అన్నయ్య నీకు బట్టలు తీయాలి అన్నది. నేనేమనుకున్నా, నేను చాలా సింపుల్గా తీసుకుంటా బట్టలు, ఏదో 1,000 రూపాయల్లో 500 అనుకున్నా. తీరా చూస్తే ఒక్క షర్ట్ బిట్ 3,000. బాబు మతిపోయింది నాకు. నానా, ఓన్లీ షర్ట్ బిట్ అంటే మీటరు 2,000. నానా వింటున్నారా? లినిన్ చాలా కాస్ట్లీ క్లాత్. అది అటువంటి క్లాత్ అప్పుడు వేసుకున్నాడు ఆయన, ఇప్పుడు వేసుకోవడం కాదు. మిమ్మల్ని వేసుకోమని చెప్పట్లా, డోంట్ మిస్అండర్స్టాండింగ్. అంటే అంత డబ్బు ఉన్నాళ్ళు వాళ్ళు, అంత గొప్ప ధనికుడు కుటుంబంలో పుట్టాడు ఈ అబ్బాయి జాన్ మార్క్. ఏమండి, ఇంకా విషయం చెప్పనా మీకు? యేసయ్య చివరి టైంలో, అంటే ఇక మరణానికి వెళ్ళేటప్పుడు, ఇదిగో మేడ గదిలో పస్కాను సిద్ధపరచమని శిష్యులకు చెప్పాడు. ఒక ఆయన వస్తాడు కడవెత్తుకుని, ఆయనకి చెప్పండి, ఆయన ఎవరో తెలుసా? జాన్ మార్క్ డాడీ. ఆ మేడగది ఎవరో తెలుసా? జాన్ మార్క్ వాళ్ళదే. అంటే అప్పుడే వాళ్ళకి మేడ ఉంది. అంటే ఆ దినాల్లో ఫస్ట్ ఫ్లోర్ పైన ఇంకొక ఇల్లు ఉంది అంటే ధనికులు, రిచ్ ఫ్యామిలీ. ఎస్, ఎస్, అటువంటి కుటుంబములో పుట్టిన ఈ జాన్ మార్క్ దేనికి పిలువబడ్డాడు? పరిచర్య చేయడానికి. చాలా మంది ఇది చాలా చులకనగా, చాలా తక్కువగా ఎంచి, నేనా నాకా అనే ఫీలింగ్ వస్తుంది. నీకు తెలుసా ఇటువంటి పరిచర్యకు ఎంత ఫలితం ఉందో, ఇటువంటి పరిచర్యకు ఎంత బహుమానం ఉందో మీకు తెలుసా? యేసయ్య అన్నాడు, ఇదిగో వీరు నా పేరట చేర్చుకొని వీళ్ళకి గిన్నెడు నీళ్ళిస్తే వారికి రాబలసిన ఫలము పోగొట్టుకోరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమి వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. పరిచర్యకు ఎంత బ్లెస్సింగ్ ఉంది, పరిచర్యకు ఎంత ఆశీర్వాదం ఉంది. అంతేకాదు, మీకు తెలుసా ఆది సంఘములో వీళ్ళింట్లోనే సంఘం ఉండేది. ఆ దినాలు చర్చిలు లేవు, ఆ దినాల్లో చర్చి బిల్డింగ్స్ లేవు. ఇళ్లలోనే కూడుకొని ఆరాధన జరిగించేవారు జెరూషలేములో మొదటి ఆది సంఘము యొక్క షెల్టర్ చర్చి ఎక్కడంటే మార్కు ఇల్లు. ఎలా ఎలా చెప్పగలరు పాస్టర్ గారు? చెప్పనా? మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ వచనం ప్రకారం జాగ్రత్తగా థింక్ చేస్తే, శరసాల్లో నుండి పేతురు వచ్చి తలుపు తట్టిన ఇల్లు జాన్ మార్కుదే. గుర్తుందా మీకు? రాత్రి శరసాల్లో ఉన్నాడు కదా, దేవదూతలు లేపి తీసుకొని బయటికి వచ్చారు కదా, నేరుగా వచ్చి తలుపు తట్టినప్పుడు ఒక అమ్మాయి ఏమన్నది, ఇది పేతురు స్వరము అని చెప్పలేదా? చిన్నది, అర్థమైందా? ఆ ఇల్లు ఎవరిది? అప్పుడు ఏం చేస్తున్నారు లోన? బిలీవర్స్ ప్రేయర్ చేస్తున్నారు. ఆ ఇల్లు ఎవరిది? జాన్ మార్క్ది. పస్కా లాస్ట్ పస్కా భుజించిన మేడగది ఎవరిది? జాన్ మార్క్ది. ఆయన ధరించిన లినిన్ వస్త్రం ధనికుడు కుటుంబంలో పుట్టాడనడానికి నిదర్శనం. ఇంత గొప్ప కుటుంబంలో పుట్టిన జాన్ మార్క్ ఏం చేస్తున్నాడండి? సేవకులకి సేవ చేస్తున్నాడు. అర్థమైందా? ఎన్ని చెప్పాను?
ఇప్పుడు మూడోది చెప్తాను వినండి. నెంబర్ 3, త్యాగ హృదయం కలిగిన వాడు. జాన్ మార్క్ ఎవరు? త్యాగ హృదయం. ఏంటా త్యాగ హృదయం? తెలుసా మీకు ఆ త్యాగ హృదయం ఏంటో? చెప్తాను వినండి. ఈయన లేవి గోత్రానికి చెందినవాడు. లేవీలు దేవాలయంలో ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య బాధ్యతలు దేవుడు నిర్ణయించాడు. కొందరు యాజకులు, కొందరు ప్రధాన యాజకులు, కొందరు అక్కడున్న సామాగ్రిని మోసేవాళ్ళు, కొందరు పరిచేవాళ్ళు, కొందరు గుడారం ప్రత్యక్ష గుడారం వేసేవాళ్ళు. ఇట్లా రకరకాల పరిచర్యలు లేవీలకు ఉన్నాయి. బట్ ఈయనకి ఏ పరిచర్యో తెలియదు. బట్ ఆ వయసులో వంతొచ్చింది, ఈయన పరిచర్య చేసే వంతొచ్చింది ఈయనకి. కానీ ఆ పరిచర్య చేసే ఇష్టం ఈయనకి లేదు. వై? అప్పటికే యేసు ప్రభుని నమ్మేశాడు జాన్ మార్క్. ఎట్లా నమ్మాడు? ఏ విధంగా నమ్మాడు జాన్ మార్క్ యేసు ప్రభుని? వాళ్ళ ఇంట్లో ఏమున్నది? సంఘం. అంటే ఆ సంఘస్థులు సాక్ష్యాలు చెప్తూ ఉంటే, ఆ సేవకులు బోధ చేస్తూ ఉంటే, ఆ ఊళ్ళో ఇలా జరిగిందట, ఈ ఊళ్ళో ఇలా జరిగిందంట, వాళ్ళు దేవుని కోసం ప్రాణం పెట్టారంట, వాళ్ళు రక్షింపబడ్డారంట, వాళ్ళు ఎడవబడ్డారంట, వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారట, ఓ దేవుని యొక్క మరణ పునరుద్ధాన జీవం వాళ్ళని రక్షించిందట అని సాక్ష్యాల మీద సాక్ష్యాలు, ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటే, ఆ బాబు ఆ ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లో గల తిరుగుతూ ఒక చెవిన ఆ బోధ వింటూ 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 ఎట్ట కెలకు యేసు ప్రభుని అంగీకరించాడు జాన్ మార్క్. ఏమండి, అందుకే కాబోలు దేవుడు టీవీల ద్వారా, టెలివిజన్ల ద్వారా కదా, ఇంటింటి సువార్త ద్వారా కదా, కరపత్రికల ద్వారా ఏమనిపిస్తున్నాడు? వాక్యం ఎప్పుడైనా, ఎచ్చటైనా, ఎక్కడైనా, ఏ విషయములైనా నువ్వు పట్టబడి దేవుని వైపుకు తిరగాలని. ఆ విధంగా జాన్ మార్క్ యేసు ప్రభుని అంగీకరించిన కారణం చేత దేవాలయములో పరిచర్య చేయడం ఈయనకి ఇష్టము లేదు. వై? ఆ ఆచారాలు మనిషికి రక్షణ ఇవ్వవు, కర్మకాండాలు మనిషికి రక్షణ ఇవ్వవు, ధర్మశాస్త్రమైన ఆచారాలు మనిషికి రక్షణ ఇవ్వవు, మనిషి స్వనీతి మనిషికి రక్షణ ఇవ్వదు. మనిషి రక్షణ యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము అను జీవము ద్వారానే మనిషికి రక్షణ కలుగుతుంది. ఇది స్పెసిఫిక్గా నమ్మాడు జాన్ మార్క్. అందుకని దేవాలయంలో పనిచేయడం ఆయనకి ఇష్టము లేదు. మరి ఈయనకి ఇష్టం లేకపోతే ఊరుకుంటారా వాళ్ళు? ఊరుకోరు. ఖచ్చితంగా చచ్చినట్టు చేయాల్సిందే. మరి ఆ పరిచర్ నుంచి వైదొలగాలంటే ఏంటి మార్గం? ఏంటి మార్గం? రోమా పౌరుడుగా ఉన్న ఒక సంఘ పితరుడు, అపిలేటర్ అనే ఒక సంఘ పితరుడు జాన్ మార్క్ గురించి ఒక విషయం రాశాడు. ఈ అపిలేటర్ అనేటువంటి ఆ సంఘ పితరుడు ఏమని రాశాడంటే, అతడికి అనగా జాన్ మార్క్కి ఒక షార్ట్ ఫింగర్ ఉంది అని రాశాడు. అంటే ఆయనకున్న 5 వేళల్లో 1 వేలు పొట్టివేలు అని రాశాడు. అదేంటది పొట్టివేలు ఎందుకుంది అని అంటే, లాటిన్ భాషలోకి గ్రీకు ఎబ్రీ భాషలో ఉన్న వాక్యాన్ని తర్జుమా చేసినప్పుడు మార్కు సువార్త పరిచయ వాక్కులలో ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, ఈయన దేవాలయములో పరిచర్య చేయడం ఇష్టము లేక ఈయన అక్కడి నుండి వైదొలగడానికి కత్తితో వేలును నరుక్కున్నాడు. చూసారా ఏంటి ఆ త్యాగ హృదయం? యేసు ప్రభు అన్నాడు, కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ అవయవములో ఏది నిన్ను అభ్యంతరపరిచినా దాన్ని నరికివేయ్. లిటరల్గా తీసుకోకూడదు దాన్ని మనం, అలాగని కొంప తీసేస్తారేమో. సో దాని అర్థం ఏంటంటే, స్పిరిచువల్ మీనింగ్, మైండ్లో అసహించుకో, చీ తప్పు అని అనుకోండి. ఎప్పుడన్నా మీకు మిమ్మల్ని దైవికంగా డైవర్ట్ చేసే థాట్స్ ఏమైనా వస్తే వెంటనే చూడండి అనండి. పక్కన వాళ్ళకి మూత ఊసేటట్టు కాదు, జస్ట్ అలాంటి ఆ భావనతో మీరు నిజంగా స్పందించండి. ఎస్, నేను అలా చేస్తుంటాను, నేను అలాగే చేస్తాను, నాకు ఎప్పుడైనా అట్లా వస్తే వెంటనే అంటాను. అంతే, నేను నిజంగా చెప్తున్నాను అన్న ఒక 1 మినిట్కి నా మైండ్లో డిలీట్ అయిపోద్ది. మీరు కూడా అలా చేయండి ఇక్కడి నుంచి. చేస్తారా?
కానీ మీ మీకు వ్యతిరేకులు, మీరంటే ఏమైనా ఇష్టం లేని వాళ్ళు, లేకుంటే భార్యాభర్తలకి ఏదైనా గొడవ వచ్చి ఆ టైంలో మీరు తుఫు అన్నారనుకో, ఇక ఇల్లు తుఫానే, ఇక నా మీద వస్తావా, నేనంటే నీకు ఇష్టం లేదా, అంటే నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు, ఓరే నాయన వద్దు, ఆ కష్టాలు కొని తెచ్చుకోబాకండి. ఓకే, సో ఎంత త్యాగ పురుషుడు అండి, ఎంత త్యాగ పురుషుడు, ఏం చేశాడట, వేలుని నరికి వేసుకున్నాడు. వండర్ఫుల్ విట్నెస్ కదండి, వండర్ఫుల్ విట్నెస్. చూసారా, శరీరానికి లొంగకూడదని, పాపానికి లొంగకూడదని, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేను చేసే త్యాగం ఏమిటి, ఏమిటి నా కమిట్మెంట్, ఏమిటి నా తీర్మానం, ఇంత చేశాడే నా ప్రభు నా కోసం, నా ప్రభు కోసం నేనేం చేయగలను. ఏమండి, ఏమి సాక్ష్యం అండి, నరికేసుకున్నాడా? అయితే మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఈ జాన్ మార్క్ లేవీడని మీరు ఎలా చెప్పగలరు? చెప్తాను, ఈయనకి సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బర్నబా. ఈ మాట ఎక్కడుందంటే కొలసీ పత్రిక 4:10 ఉంది. అక్కడ ఏముందంటే సమీప జ్ఞాతి అయిన వాడు అని ఉంటుంది. సమీప జ్ఞాతి అయిన వాడు, మీకు తెలుసా జ్ఞాతి అనే మాటకు తెలుగు అర్థం తెలుసా, సంస్కృత భాష ఇది, తెలుగు అర్థం తెలుసా, సమీప బంధు అని అర్థం. బైబిల్లో అలాంటి భాష ఉంటుంది, చదువుతామా సిస్టర్ గారు, చదవండి. నాతో కూడా చెరలోనున్న అత్యస్కరును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును. ఏమనుంది అక్కడ, సమీప, సమీప జ్ఞాతి, జ్ఞాతి అంటే తెలుగు అర్థం చెప్పండి, సమీప బంధు, ఇంకొక భాషలో అంటే ఇంకొక తర్జుమాలో మేనల్లుడు, మేనల్లుడు ఎవరికి, ఎవరు, జాన్ మార్క్. బర్నబా ఎవరు, అపొస్తల కార్యం 4:36. అక్కడ ఏముందో తెలుసా, లేవీయుడు అని ఉంది. ఉందా అన్నమాట, ఉందా, దొరికిందా లేదా, లేవీయుడు అనే పదం ఉంది. అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఈయన ఎవరు, 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 జాన్ మార్క్. సో ఆ కారణము చేత పరిచర్య చేయడం ఇష్టం లేక ఏం చేశాడు, ఒక వేలునే నరికి వేసుకున్నాడు. నీకుందా ఆ త్యాగం, నీకుందా ఆ పట్టుదల, నీకుందా ఆ పౌరుషం, ఏ పౌరుషం, ఈ పౌరుషం ఉండాల, ఏ పౌరుషం, దేవుని కొరకు త్యాగం చేసే పౌరుషం. ఎస్, ఈ పౌరుషం కావాలి మనకు. ప్రభువా విలువ పెట్టు నన్ను కొన్నావు, ప్రభువా ఈ దేహాన్ని నేను దిలీలాకు అప్పగించను. దిలీలా అంటే వేశ్యాకు, వేశ్యాకు అప్పగించను, ఈ కన్ను చీకటికి అప్పగించను, ఈ చెవి చెడు వినడానికి అప్పగించను, వద్దు, ఈ దేహం విలువ పెట్టి, బైబిల్ చెప్తుంది మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు, గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఉందా నీకు ఈ త్యాగం, ఉందా నీకు పట్టుదల, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. దేవుని బిడ్డలారా, మనం ఎవరము పరిపూర్ణము కామా, మనము బలహీనులము, కానీ పట్టుదల కావాలి, త్యాగ హృదయం కావాలి, ఆత్మ తీవ్రత కావాలి, ప్రభు కోసం బ్రతకడానికి శక్తి కావాలి మనకు. ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, దేవుని దగ్గరే దొరుకుతుంది మనకు. ఆయనకి సరెండర్ అయిపోవాలి, ప్రభువా భర్తను నమ్మించి, భార్యను నమ్మించి, వాళ్ళని నమ్మించి, వీళ్ళని నమ్మించి, నేను ఇంకా నటిస్తున్నాను, వేషధారిగా బ్రతుకుతున్నాను, అందరి దృష్టిలో బాయ్ 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 అని మంచిదాన్ని మంచోడిని అనిపించుకుంటున్నాను, కానీ నా చీకటి బ్రతుకు నీకు తప్ప ఎవరికి తెలియదు, నా రహస్య పాపములు నీకు తప్ప ఎవరికి తెలియదు, నేను దాగుడు మూతలాడుతున్నాను, అయ్యో నా హృదయములో నా మీద హృదయ గద్దింపు ఏలుబడి చేస్తుంది, లేఖనమి లాగు సెలవిస్తుంది, నీ హృదయము నిన్ను గద్దించగా, అయ్యో నువ్వు లోబడకపోతివి, అయ్యో నేను చెయ్య చాపగా, అయ్యో నువ్వు లక్ష్య పెట్టకపోతివి, నీ మీదికి ఉగ్రత వచ్చినప్పుడు, అపాయము నీ మీదికి వచ్చినప్పుడు నేను నవ్వెదను. తీర్మానం తీసుకోకపోతే, త్యాగ హృదయం నీకు లేకపోతే, పట్టుదల నీకు లేకపోతే ఏం జరుగుతుంది, నీకు అపాయము వచ్చినప్పుడు. 2018 ఒకవేళ దేవునికి ఏ శిక్ష పంపించకపోవచ్చు, నీ మీదకి ఏ ఉగ్రత రాకుండి దేవుడు పోస్ట్ పన్ చేసి ఉండవచ్చు, 2019 నీవు ఆ త్యాగ హృదయంతో ప్రభు కొరకు బ్రతకతావని నీ చేతుల్లో దేవుడు ఒక నూతన సంవత్సరం దయాకిరీటంగా పెట్టాడు.
ఉందానికి పట్టుదల. ఇటువంటి వ్యక్తి ఏం చేయడానికి ఇష్టపడ్డాడు నాన్న? పరిచర్య. ఇంతటితో మొదటి మాట ముగిసింది. పాయింట్ టూ రెండో విషయానికి వెళ్ళిపోతున్నాం. పారిపోయాడు. ఇటువంటి వ్యక్తి పడిపోయాడు. ఏమండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా నేను వాటమి లేను అని చెప్పి చేతులెత్తండి. పాస్టర్ గారు, నా లైఫ్లో వాటం లేదండి. ఉన్నారా? చెప్పాలి. ఎస్ సార్ నో. అందరము వాటమికి గురైన వాళ్ళమే. ఎక్కడ వాటముందో అక్కడ విజయాన్నిచ్చే ప్రభు మన పక్షానున్నాడు. నీ వాటమి అంత్యము విషయము కాకూడదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు పడినను ఏడుమార్లు పడినను. అదే దేవుని సన్నిధిలో మనకు దొరికే ఊరట. ఒకసారి ఒక సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి. అంకుల్, పేరు చెప్పనులేండి, పలాన్ చర్చికి వెళ్ళాను. నేను వరుసగా వెళ్ళాను అంకుల్, రెగ్యులర్గా, ఏ సండే మిస్ కాకుండా. ఏ వారం పోయినా, అంకుల్ నువ్వు పాపివి. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, పాపికి చర్చి ఎందుకు, ఇంట్లోనే ఉండి పాపం చేస్తే పోవాలనుకున్నా. అర్థమైందా మీకు? డిసైడ్ అయిపోయాట. ఏ వారం పోయినా నువ్వు పాపివి. ఈయనకు ఒకటి అర్థమైందంట, నేను పాపి, ఇంక చర్చికి ఎందుకు. మీకు అర్థమవుతుందా? పాపికి ఏం దొరకాలి చర్చిలో? ఊరట, విడుదల, ఆదరణ, నెమ్మది దొరకాల. అప్పుడు దేవుని సన్నిధికి రాగలడు. లేకపోతే ఎందుకు వస్తాడండి? అవసరం ఏంటి? దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం ఏంటి? ఏం జరిగిందో చెప్తాను, వినండి. జనరల్గా ఈ జాన్ మార్క్కి ఒక వీక్నెస్ ఉంది. ఏమిటి ఆ వీక్నెస్ అంటే పిరికితనం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది లేండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, అది రకరకాలుగా ఉంటుంది. గతంలో దేవుణ్ణి నమ్మకం మునుపు ఎన్నో వీక్నెస్లు ఉంటాయండి మనం, అంటే బలహీనతలు ఉంటాయండి. నమ్మిన తర్వాత అవి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అట్లా ఆయన గతంలో, అంటే దాన్ని ఏమనాలి, బై బర్త్, పుట్టుకతో వచ్చిన స్వభావం అనాలి. ఏంటది? పిరికితనం. ఏమిటి పిరికితనం? చెప్తాను, చూడండి, బైబిల్ తీయండి. 14:52 మార్కు సువార్త 14:52 విన్నారా? అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. కాంటెక్ట్ చెప్తాను వినండి, సందర్భం చెప్తాను. అంటే మీరు చదివేశారు పాప, మీకు ఏమర్థమవుతుంది చెప్తాను వినండి. ఏం జరిగిందంటే, ఏసయ్యని గచ్చమనే తోటలో సైన్యము యూదా ఇసుక్రేతు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి సిలువుకు అప్పగించే అర్ధరాత్రి. ఓకేనా? ఆ రాత్రి ఇదంతా జరుగుతుంది కదా, అంటే ప్రభు ఎప్పుడు అప్పగించబడిది ఆల్రెడీ ముందే చెప్పాడు కదా. నిద్రపోతున్న ఈ వ్యక్తి ఎవరా? జాన్ మార్కు. ఈ వయసులో ఏం చేయాలి ఈ అబ్బాయి? ఇందాక వయసు చెప్పాను కదా మీకు, 14 నుంచి 16. ఏం చేయాలి ఈ వయసులో? హాయిగా దుప్పటిదని నిద్రపోవాలా? నిద్రపెడితే కదా నిద్రపోవడానికి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, యేసు ప్రభుని ఎలా పట్టుకుంటారు, ఎలా అరెస్ట్ చేస్తారు, ఎలా అప్పగిస్తారు, ఒకసారి పోదాము, ఒకసారి లేద్దామని. ఇక ఇక్కడ దిగంబరుడని ఉంది కదా అక్కడ, బట్ పైన ఏం కప్పుకున్నాడు? ఈ నారబట్ట కప్పుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ వ్యక్తి చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అర్ధరాత్రి ప్రభు అరెస్ట్ చేస్తున్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ సైనికులు ఇతన్ని చూసి, ఏ ఇది పట్టుకునేటప్పుడు అనిచ్చమైపోయాడా? ఇప్పుడు ధైర్యంగా పోయినప్పుడు ఏం చేయాలా? కొడతారా? కొట్టండి. చంపుతారా? చంపండి అనాలా? అనలా. వై? పెరిగితే. కొందరికి రాత్రి అంటే భయం, కొందరికి బల్లి అంటే భయం, కొందరికి తొండంటే భయం. నిజం, ఒక్కొక్కరికి ఒక భయం ఉంటుంది. ఓకే, ఆ భయాలతో పెద్ద ప్రమాదం లేదు, కానీ దేవుని విషయంలో భయం వెరీ డేంజర్. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంది నానా, ఏమని, పిరికివారు, అవిశ్వాసులు, ఆడంగితనం కలిగిన వారు, మాంత్రికులు, వ్యభిచారులు, కుక్కలు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. యేసు ప్రభు విషయంలో ఎవరైనా సిగ్గుపడుతున్నారంటే, బైబిల్ పట్టుకోవడంలో కానీ, నేను ఐఆమ్ క్రిస్టియన్ అని ప్రౌడ్గా చెప్పుకోవడంలో కానీ ఎవరైనా సిగ్గుపడుతున్నారంటే, నో ఎంట్రీ, వాళ్ళకి పరలోకం లేదు. ఎస్, ఈ పిరికితనం వెరీ డేంజర్. నా విషయంలో ఎవడైనా సిగ్గుపడినలా, నేను పరలోకము దేవదూతలతో వచ్చినప్పుడు వాడి విషయంలో నేను కూడా సిగ్గుపడతానని లేఖనం సెలవిస్తుంది. అటువంటి పెద్ద పాపమితంలో ఉంది. ఆ రాత్రి అవసరాన్ని వదిలేసి పారిపోయాడు. అది ఈయనకున్నటువంటి వీక్నెస్, బలహీనత.
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండదని చెప్పుకున్నాం కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఈయనకున్నది అది రైట్ అయిపోయింది. ఇంతకు ఏం జరిగింది? ఏం జరిగిందంటే అపొస్తల కార్యం 15:37 అక్కడ వాగ్వాదం జరిగింది. ఎవరెవరికి? పౌలుకి, బర్నబాకి. ఎవరి విషయంలో? జాన్ మార్క్ విషయంలో. ఎందుకు? పరిచర్య విషయంలో పారిపోయాడు. ఇప్పుడు పిలువబడింది దేనికి? పరిచర్యకు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పరిచర్య కొనసాగించాలా? లేఖనం ఏం చెప్తుంది? ఎవడైనా నాకిటి మీద చేయిపెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు. మరి ఇప్పుడు ఏమయ్యాడు? వైదేలిగాడు. సో ఆ విషయం మీద కోపం వచ్చింది. ఈయన ముక్కుసూటి మనిషి ఎవరు? పౌలు. అమ్మ బాబాయ్, ఆయనతో కాదు చెలగాటాలు. ఆయన చాలా అంతే కైమ చేసినట్టే, అంత కరెక్ట్గా ఉంటాడు, అంత కరెక్ట్గా బోధిస్తాడు, అంత కరెక్ట్గా ఉండాలని కోరుకుంటాడు అందరినీ. అంతే ఆ విషయంలో. మరి పైన చిన్నవాళ్ళు కాదు కదా తప్పు చేసింది. పరిచారకుడు అంటే సేవకుడు తర్వాత సేవకుడిని అర్థం. ఎస్, సేవకుడు ఎంతో సేవకుడిని కింద ఉన్న పరిచారకులు కూడా అంతే. ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి బైబిల్లో. ఏకపత్ని పురుషుడు, నిందారహితుడు, మద్యపానం కొట్టనవాడు, దుర్లాభం అపేక్షించినవాడు, ధనాపేక్ష లేనివాడు అని ఆ క్వాలిటీస్ ఇస్తారు. సేమ్ ఇద్దరికి యాజిటీస్ క్వాలిటీస్ ఉన్నాయి అక్కడ. అర్థమైంది కదా మీకు? అందుకనే ఉన్నాడు ఇతను నాట్ క్వాలిఫైడ్ అన్నాడు. అంతే దానికి పరిచారం చేయడానికి, సేవ చేయడానికి ఇతడు అర్హుడు కాడు, గెట్ అవుట్ అన్నాడు అంతే. అప్పుడు ఆ విషయంలో గొడవైంది ఇద్దరికి. ఎవరెవరికి? బర్నబాకి, పౌలుకి. చూసావా గొడవలు వస్తాయా? మరి వస్తాయి. భేదాభిప్రాయాల వల్ల ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. ఎన్ని గొడవలు చర్చిల్లో ఇప్పుడు, భేదాభిప్రాయాలు. ఒక చర్చి చెప్పులు చర్చి, ఒక చర్చి చెప్పులు లేని చర్చి. అంటే ఇది అర్థమైంది మీకు? చెప్పులు వేసుకుని ఆరాధించేది ఒక సర్వీసు ఒకే చర్చిలోనే, ఇంకోటి ఏమో చెప్పులు లేకుండా ఆరాధించేది కోర్టులో డిసైడ్ చేసిన జడ్జి ఏం చేస్తాం. ఇంతకీ ఇప్పుడు మనము లోతుగా థింక్ చేయాల్సిన విషయం, ఎందుకు పారిపోయాడు? ఇంత త్యాగం చేశాడే, అద్భుతంగా చెప్పుకున్నామే జాన్ మార్క్ గురించి, మరి ఇప్పుడు ఎందుకు పారిపోయాడు? చెప్తాను వినండి. రీజన్స్ 1, ఇతడు యూదుడు బై బర్త్. ఓకేనా? ఎక్కడ పౌలు చేసే సేవ? అన్యుల మధ్య. నానా వినాలి జాగ్రత్తగా, ఇవి చాలా అవసరం మీకు భవిష్యత్తులో. ఎక్కడ చేశాడు సేవ? అన్యుల మధ్య. ఈయన ఎవరు? జాన్ మార్క్ యూదుడు. సో అన్యుల మధ్య సేవ చేస్తున్న ఇతనికి, వీళ్ళ దృష్టిలో యూదులకి, అన్యులకి మధ్య అంత అంటరాంతనం ఉంది. అవునండి, అసలు మీకు రహస్యం చెప్పనా? అన్యులు అలా పోయారనుకోండి, వీళ్ళు పొరపాటున వాళ్ళు వెళ్ళిన అడుగు జాడల్లో అడుగు పెట్టారనుకోండి, అంతే అపవిత్ర లెక్క వాళ్ళు. అంత నిష్ఠనాన వీళ్ళది. ఎవరిది? యూదులది. అట్లా బతుకుతున్న రోజులవి వాళ్ళవి, అటువంటి పరిస్థితి. సో ఆ నేచర్ ఇతరులు ఉందా లేదా? ఉంది. ఒక సామెత ఉంది, చింత చచ్చినా అట్లన్నమాట. అప్పటికి సేవ, దేవుని సేవకు వచ్చాడు, యేసు ప్రభువుని నమ్మాడు, కానీ పోలా, ఆ స్వభావం పోలా. ఏం చేస్తాము మనం అందరము? ఏక శరీరం అంటగా క్రీస్తు శరీరములో ఏకమై ఉన్నాము. మనం అందరం అవయవులై ఉన్నాము. మనకు కులము, మతము, భేదము ఏమీ లేదు. మనమందరం ఆయన రక్తములో విమోచింపబడిన దైవ సంతానము. ఎప్పుడు? పెళ్ళిళ్ళప్పుడు కాదు, మనమే దానికి సాక్షులం. అర్థమైందా? మనమే దానికి సాక్షులం. కాబట్టి ఈయనకు అది ఉంది. అందుకని ఏం చేస్తుంటే, అమ్మో అన్యుల మధ్యకి నేను, అది ఒక రీజన్. సో ఎన్నో రీజన్స్ ఉన్నాయి. 1. 2, సెకండ్ రీజన్ ఏంటంటే, వీళ్ళు వెళుతున్న ప్రదేశం వెరీ డేంజర్ ప్లేస్. వెరీ డేంజర్ ప్లేస్. ఎంత డేంజర్ ప్లేస్ అంటే, మా వినండి, వాళ్ళు వెళుతున్న కాలిదారిన కనీసము కాలు బెసిగిందంటే స్పాట్ డైడ్. అటువంటి లోయల గుండా ప్రయాణం చేసి దేవుని సువార్త ప్రకటిస్తున్న రోజులవి. ఈయన అనుకున్నాడు, బాబోయ్ నేను ఖచ్చితంగా ఆ రూట్ను ప్రయాణం చేస్తే అని ఎలా చెప్పగలిగాం? యా, అది గస్ చేయడం అంటే. అతని నేచర్ ఏంటి? యా, అర్థమైంది నానా? ఇది రెండో కారణం అయి ఉండవచ్చు. మూడోది, మూడో కారణం ఏంటంటే, ఇంటి మీద బెంగ. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ దగ్గరే పెరుగుతున్నాడు. అంటే ప్రతి బిడ్డ నోరిప్పితే వచ్చే పదం ఏంటి? అమ్మ. సో అట్ట అమ్మ మీద గాలి పట్టి ఉండవచ్చు. ఎవరికి? మరి కరెక్టేనా ఆ పదం?
బైబిల్ ప్రకారం కరెక్ట్, ఎవడైనను నన్ను వెంబడింప గోని ఎడల తను తాను ఉపేక్షించుకొనవలెను, సిలువనెత్తుకొని నన్ను తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను తోబుట్టువులైనను రక్త సంబంధులైనను చివరికి భార్య అయినను భూములైనను విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాడు. ఎస్, వాక్యానికి విరుద్ధంగా జీవించాడా? ఈ పిరికితనం అనే పాపము అతన్ని దేవునికి దూరం చేసిందా? మరి ఆలోచించండి, పడిపోయాడు. ఎన్ని చెప్పాను కారణాలు చరచంద్ర గారు? 1, యూదుడు. 2, ఎల్లుతున్న దారి ప్రమాదకరమైనది. 3, ఇంటి మీద డెంక. 4, ఎక్కడికి పోయినా బర్నబా పేరు రావట్లా, ఎక్కడికి పోయినా మా మామ పేరు రావదేంటి, మాట్లాడితే పౌలు అంటారేంటి వీళ్ళు, అసలు మా మామ పరిచయం చేసింది ఎవరినా? పౌల్ని. ఎవరు హైలెట్ అవ్వాలా? మా మామ హైలెట్ అవ్వాలా? మాటికి మాత్రం ఈ హైలెట్ అవుతాడేంటి? ఎవరైనా చూసావా? ఏమండి, వీక్నెస్ చెప్తున్నాను, బలహీనతలు చెప్తున్నాను మీకు. ఇది ఆయన పడిపోవడానికి కారణం. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడా, నువ్వు నిన్ను పరీక్షించుకో. కొన్న కారణాలు మేబీ ఏమైనా ఉండొచ్చు. నువ్వు ఎక్కడ పడిపోయావు? నీకున్న వీక్నెస్ ఏంటి? నీకున్న బలహీనత ఏంటి? ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావు? ఎక్కడ దేవునికి దూరం అయిపోయావు? ఎక్కడ నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగి చూసావు? లోతు భార్యలాగా ఎందుకు నీ జీవితాన్ని పతనం చేసుకున్నావు? అయితే దేవుడు శిక్షను డిక్లేర్ చేశాడు, కానీ ఇంకా శిక్ష నీ మీదికి పంపలేదే, అమలు చేయలేదే. రాత్రి విన్నారు కదా, రాత్రి విన్నారు కదా అప్పుకు గురించి ఏం విన్నారు చెప్పండి? ఎందుకు నన్ను దోషము చూడనిచ్చుచున్నావు? ఎంతకాలము అందుకు ధర్మశాస్త్రము నిరర్థకమాయని. 2019 అడుగు పెట్టినా దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు పడిన స్థితి నుంచి మళ్ళీ పైకి లేయాలని దేవుడు 2019 నీ చేతుల్లో పెట్టాడు. ఎందుకో తెలుసా? పడినవాడు పడినట్టే ఉంటే అతని మీదకి విపరీతమైన ఉగ్రత రాబోతుంది. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు, సంవత్సరాలు, దినాలు, నెలలు, వారాలు, గంటలు జరిగిపోతున్నాయి, నాకేం జరగలేదు. నో, దేవుని సహనాన్ని చులకనగా ఎంచకూడదు. రోమాపత్రికలో 2:4 వచ్చిన చదవండి. దిమ్మ తిరిగిపోద్ది మనకు దేవుని అనుగ్రహం. ఆగండి. దేవుని అనుగ్రహం అంటే, అనుగ్రహము అంటే నేను తప్పు చేస్తున్నానా? చేస్తున్నాను. నాకు తెలుసా తప్పు చేస్తున్నట్టు? తెలుసు. 52 ప్రసంగాలు విన్నామా 2018లో? విన్నాము. విన్న ప్రతిసారి దేవుడు నన్ను గద్దించాడా? గద్దించాడు. లోబడ్డానా నేను? లోబడలేదు. 52 వారాలు ప్రసంగాలు చేసినా నేను లోబడకపోయినా నాకు శిక్ష వచ్చిందా? రాల. ఉగ్రత వచ్చిందా? రాల. యాక్సిడెంట్ జరిగిందా? రాల. ప్రాణాపాయాలు వచ్చాయా? రాల. అంటే ఏమిచ్చాడు 2018లో? ఏమనుగ్రహం? ఇదే కంటిన్యూ చేయమనా? అదే మిస్అండర్స్టాండింగ్ అంటే. చూడండి, దేవుని అనుగ్రహము మనసు పొందుటకు. నేను చదవమన్నాను కర్రయండి. దేవుని అనుగ్రహము దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక. నోట్ దిస్ పాయింట్. అమ్మ, అనుగ్రహం ఎందుకట? మారు మనసు పొందడానికి. అనుగ్రహం ఎందుకంట? పడిన స్థితిలో నుండి లేవడానికి. ఇప్పుడు చూడండి, థర్డ్ పాయింట్కి వస్తున్నాను. మూడోది ఏంటండి? ప్రయోజకుడుగా మారిన జాన్ మార్క్. ఏం జరిగింది? ఎట్లా ప్రయోజకుడయ్యాడు? ఓకే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:11 లేఖ రాస్తున్నాడు పౌలు. ఎవరికి? తిమోతికి. ఏమని రాస్తున్నాడంటే, చదువుతమ్మా. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని. అప్పుడేమన్నాడా అతడు? అప్పుడేమన్నాడురా? గొడవేసి నాట్ క్వాలిఫైడ్ అన్నాడు అంతే. ఇతడు అనర్హుడు, పంజేడు పరిచారకుడు. ఇప్పుడేమన్నాడా? ఎందుకు వెంటబెట్టుకుని రమ్మన్నాడు? చదువు తల్లి. ఎందుకమ్మా? అతడు పరిచారము నిమిత్తం. అదిగో, అప్పుడేమన్నాడా? తీసుకోరమ్మని. ఏం జరిగింది మధ్యలో? పడినవాడు. చూసారా,
దేవుని పిల్లలారా, నిన్ను ప్రేమించి 2019 నీకు వరంగా ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు లేయాలి. ఇదేంటి మాస్టర్ గారు, పడ్డము లేయడము ఇవే నాకేమి లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి మీకు ఆశీర్వాదాలు. అన్నీ చెప్పిన దాకా మిమ్మల్ని వదలను, ఇక్కడే ఉంది, రాత్రి అర్ధరాత్రి అయినా పర్లేదు, ఉండండి. ఓకే, ఎక్కడ దాకా వచ్చాం? ఎస్, ఎట్లా అయ్యాడు తేలాలి కదా మనకు. ఇప్పుడు ఈయన ఏమో చెప్పేశాడు, ఏమని? పరిచారము నిమిత్తము మార్కుని వెంట పెట్టుకొని వచ్చే అన్నాడు. ఇడిపోయింది ఎప్పుడా? ఆ క్రీస్తు శకం 44. ఇప్పుడు ఈ లేఖ రాసింది ఎప్పుడా? క్రీస్తు శకం 66. మధ్య వ్యవధి ఎంత? 20 ఇయర్స్. 10 ఏళ్ళు ఏమయ్యాడా తెలియదు, లేవు, దానికి ఆధారాలు లేవు బైబిల్లో. మొత్తానికి పడినవాడు పైకి లేచాడు. ఎలా? వై? ఎలా లేచాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5:13. పౌలు అంటాడు, నా కుమారుడు ఎవరినా? ఎవరినా? పేతురు అంటాడు, నా కుమారుడు జాన్ మార్క్ని. నీకు తెలుసా అండి, యూదులు కుమారుడు అనే పదము 3 సందర్భాల్లో వాడతారు. 1, ఆ వంశములో పుట్టిన వాళ్ళని. యేసు ప్రభు వంశావళిలో యేసు ప్రభుని ఏమని సంబోధించారు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అవుతాడా యేసు ప్రభు? ఆ వంశవృక్షములో ఎవరు పుట్టినను ఆ రిలేషన్, ఆ దాయాదులను ఏమంటారు? సన్, కుమారుడు అంటారు. 1. 2, గర్భాన పుట్టిన బిడ్డలను కుమారుడు అంటారు. 3, వారి ద్వారా ఎవరు యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినా వాళ్ళను కూడా సన్ అని పిలుస్తారు వాళ్ళు. ఇది యూదుల యొక్క సాంప్రదాయం. ఎన్ని చెప్పాను కుమారుడు అండి? 1, వంశవృక్షం; 2, గర్భాన పుట్టుట; 3, రక్షింపబడుట. ఇప్పుడు ఈ ముగ్గురు, ఈ మనం చెప్పుకున్న ఈ ముగ్గురులో ఏ కొడుకు? సో అంటే అర్థమేంటి? పిల్లలు. ఎస్, పిల్లలు. అట్లా ఈయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారుడు. ఏం జరిగిందంటే, పడిపోయిన సమయములో పేతురు చేరతీసి ఎక్కడ పడితే అక్కడికి తిప్పి విపరీతంగా ప్రసంగాలు వినిపించి, ప్రసంగం మీద ప్రసంగం, ప్రసంగం మీద ప్రసంగం, ప్రసంగం మీద ప్రసంగం విని పైకి లేచాడు జాన్ మార్క్. అది జరిగింది 2018లో. లేకపోయినా ఓ దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, 2019లో లేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. పేతురు అంటున్నాడు, ఈ జాన్ మార్క్ నా కుమారుడా. ఎందుకంటే పడిపోయాడు, వాక్యము చేత పట్టబడ్డాడు, యేసు ప్రభుని తిరిగి పశ్చాత్తాప హృదయముతో హృదయములో చేర్చుకున్నాడు. ఎక్కడ నువ్వు వాటమని చూసావో అక్కడే నువ్వు విజయాన్ని చూడాలి. వాటము అంత్యము విషయం కాకూడదు నీకు. ఎస్, కాకూడదు. ఒకరోజు బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా నేను చదువుకుంటాను అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, రే నేను రిక్షా తొక్కుతున్నాను రా, నిన్ను నేను చదివించలేను అన్నాడు. ప్లీజ్ నాన్న, నాకు చదువు బాగొస్తుంది నాన్న, హెల్ప్ చేయి నాన్న అని గట్టిగా ఏడ్చాడు. 2 లెంప కేసు కొట్టి, రారా చదువు అంట, చదువు అని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ అక్కడ ఇక్కడ ఏదో గొప్ప వాళ్ళకి బూట్ పాలిచ్చేసి ఆ డబ్బులు సంపాదించి చదవడం ప్రారంభించాడు. కొద్ది రోజులకి వాళ్ళ నాన్న చనిపోయాడు. కుటుంబం, తమ్ముడు, అక్క, అమ్మ మిగిలారు. వాళ్ళమ్మ బిడ్డల పోషణ కొరకై కూలి పని నిమిత్తం వెళ్ళిపోయింది. ఇక వీళ్ళిద్దరిని చూసుకోవాలి. ఈ అబ్బాయి కష్టపడుతున్నాడు. ఒకవైపు తమ్ముడిని, అక్కని చెప్పానా, అక్కని చూసుకోవాలి. సో ఇలా జీవితం గడుస్తూ ఉంది. చదువుతున్నాడు, సరే ఎక్కడికన్నా ఓ పనికి వెళదామనుకున్నాడు. పనికి వెళ్ళాడు. సో అక్కడ ఇచ్చిన డబ్బులతో బుక్స్ కొనుక్కుంటున్నాడు, చదువుకుంటున్నాడు. 10th పూర్తి చేశాడు, ఇంటర్ పూర్తి చేశాడు. ఒక పక్క కుటుంబ భారం జరుగుతూ ఉంది. కొద్ది రోజుల తల్లి చచ్చిపోయింది, ఇంకా భారం ఎక్కువైపోయింది. జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది. గోల్ పెట్టుకున్నాడు, జీవితంలో వాటం మీద వాటం.
తల్లిని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు. ఓ ఎక్కడ చూసినా ఎదురు దెబ్బలు ఎదురు దెబ్బలు. నేను ఐఏఎస్ ఆఫీస్ రావాలనుకున్నాడు, కష్టపడ్డాడు, చదువుతున్నాడు, పరిస్థితులను బట్టి ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ చదువుతున్నాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ చదువుతున్నాడు, మళ్ళీ కష్టపడ్డాడు, మళ్ళీ కష్టపడ్డాడు. ఒకరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఎక్కడ ఓటమిని చూశాడో అక్కడే విజయాన్ని సాధించాడు. దట్ ఈస్ ఫెయిత్. దేవుని పిల్లలారా, ద గ్రేట్ అలెగ్జాండర్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అతనికి వాటం అంటే ఇష్టం లేదు. ఒకరోజు సూసైడ్ చేసుకునే సమయంలో ఒక వింతైన దృశ్యాన్ని చూశాడు. అదేంటంటే ఒక చీమ చెట్టు 99 సార్లు ఎక్కి పడి 100 పైకి ఎక్కింది. అది చూసి పోతానిద్దానికి అనుకున్నాడు. పోయాడు, యుద్ధంలోకి గెలిచాడు. వాటం మీ అంత్యము విషయము కాకూడదు. ఇక ఇంతే నా లైఫ్, ఇక ఇంతే నా జీవితం. చే పాడైపోయింది నా బ్రతక, పాడైపోయింది నా జీవితం, చెడిపోయింది, చెడిపోయింది, రాంగ్ స్టెప్ వేసాను, నా సాక్ష్యం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నా సాక్ష్యం బట్టబయలైపోయింది. ఓ అందరూ దృష్టిలోనే మంచిదాన్ని కాదు, నేను మంచోని కాదు, భార్య దగ్గర విలువ లేదు, భర్త దగ్గర విలువ లేదు, పిల్లల దగ్గర విలువ లేదు, సమాజంలో విలువ లేదు, నేను ఎందుకు పనికి మాలినోడిని, పనికి మాలినదాన్ని అని అనుకుంటున్నావా? నిన్ను దేవుడు లేపడానికి 2009 చేతుల్లో పెట్టాడు. ఎక్కడ వాటిని నువ్వు చూస్తున్నావో, ఎక్కడ అసంతృప్తి నువ్వు చూస్తున్నావో, ఎక్కడ నువ్వు పడిపోయిన స్థితిని చూస్తున్నావో, నిన్ను లేపడానికే 2009 నీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? జాన్ మార్కును లేపిన దేవుడు నిన్ను కూడా లేపగలడు. క్రైస్త లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సిఎంఆర్ ప్రకటన, జీసస్ మినిస్ట్రీ ప్రకటన అది కాదు. మీరు 2019 జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను, 2019 విజయం వైపుకు మీరు అడుగులు వేస్తే దాంతోపాటు భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఎస్, ఇది వాగ్దానం మీకు. చెప్తాను వినండి. ఒక వ్యక్తికి పాశ్చాత్య దేశానికి వెళ్ళాలని కోరిక కలిగింది. కష్టపడ్డాడు, రాత్రి మగలు పనిచేశాడు, కూలి పని చేసుకున్నాడు, డబ్బులు సంపాదించాడు. ఆ దినాలు విమానాలు లేవు, ఓడలే ప్రయాణం చేస్తున్న రోజులవి. సో టికెట్ కొన్నాడు, అయిపోయింది అనుకున్నాడు, రొట్లు పెట్టుకున్నాడు. ఒక వారం 10 లేకుంటే 15 వెళ్ళిపోతాను కదా అనుకున్నాడు. కొన్ని అంతరాయం వల్ల ఆ సముద్రంలో లేట్ అయింది, ఆకలికి తట్టుకోలేకపోయాడు, భోజనశాలకు వెళ్ళాడు. అమ్మయ్య కడుపు, ఆకలి తీరా తినేశాడు. ఆ తర్వాత బిల్లు ఎంత అయింది అన్నాడు. వాళ్ళు ఎలా ఎగదిగా చూసి, ఏమయ్యా నువ్వు టికెట్ కట్టిన రోజునే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి, కాఫీకి, టీకి, సో అన్నిటికీ నువ్వు నీ టికెట్లోనే బిల్లు కట్టేశావు, ఇంతకాలం కడుపు ఎందుకు మార్చుకున్నావంటే ఆయన అన్నాడు. నేను ప్రయాణానికి అనుకున్నానయ్యా, నేను కట్టిన టికెట్ దేనికి అనుకున్నాను? కేవలం ప్రయాణం. నో, కాదు 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 కాదు, నువ్వు ఎన్ని రోజులు ప్రయాణం చేసినా, ఈ ఓడలో ఎన్ని రోజులున్నా, అంతకాలము నువ్వు ఎంత తిన్నా, నో బిల్. బైబిల్ చెప్తుంది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నీ ప్రాణమును గూర్చి, నీ దేహమును గూర్చి మీరు చింత పడకండి. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో అవి కూర్చుకొను, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. చింతించొద్దు. మరి ఏం చేయాలి ప్రభువా? నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, 2019 నీ నిర్ణయం ఏంటో తెలుసా? నీ పట్టుదల, నీ తీర్మానం ఏంటో తెలుసా? ఎక్కడ పడ్డావో ఎప్పుడైతే ఆ విజయం వైపు నువ్వు అడుగులేస్తావో వాటి వెంట నీ లోటు దేవుడు తీర్చుకుంటూ వస్తాడు. ఉద్యోగం లేదా, నీకు ఉద్యోగం ఇస్తాడు. పిల్లలు పుట్టలేదా, పిల్లలు నీకు ఇస్తాడు. నీకు వ్యాపారం డౌన్ అయిందా, వ్యాపారాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో ప్రమోషన్ రాలేదా, ప్రమోషన్ నీకు ఇస్తాడు. ఇల్లు లేదా, ఇల్లుని, నీ ఎవ్రీథింగ్, నీ అవసరతను దేవుడు తీర్చుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే, దట్ ఈస్ ఫెయిత్, దట్ ఈస్ ఫెయిత్. నువ్వు లేయాలి. యేసుప్రభువుకు మాట్లాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే. ఒకవేళ మీరు అడగొచ్చు, మాస్టర్ గారు నేను ఆధ్యాత్మికంగా ఎదుగుదల మీదే దృష్టి ఎందుకు పెట్టాలి? ఇది లేకుండా ఈ లోకములో ఎన్ని ఉన్నా వేస్ట్, వేస్ట్ అంతే. దేవుని కుమారుడా,
ఇక ఓటమి లేదు నీకు 2019లో. విజయం, విక్టరీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాన్ మార్కును లేపిన దేవుడు నిన్ను లేపుతున్నాడు. జాన్ మార్కును ప్రయోజకుడిగా చేసిన దేవుడు నిన్ను కూడా ప్రయోజకుడిగా చేయబోతున్నాడు. ఎక్కడి ఓటమి 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 చూస్తూ వచ్చావో అక్కడే దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. కొడదాం కిరీ చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయిపోయింది, రక్షింపబడ్డాడు, పైకి లేచాడు, అయిపోయింది. పేతురు పిలిచాడు, నా కుమారుడా నీకు బాధ్యత అప్పగిస్తున్నాను. అప్పుడు అడిగాడు జాన్ మార్క్, ఏంటయ్యా? నీవు ఐగుప్తి దేశానికి వెళ్ళాలి, అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో నువ్వు సేవ చేయాలి అన్నాడు. శిరసు వంచాడు, వెంటనే లోబడ్డాడు, వెళ్ళిపోయాడు. అలెగ్జాండ్రియా ప్రాంతంలో సేవ ప్రారంభించాడు. చాలామంది అన్యులు రక్షింపబడ్డారు, యేసు ప్రభు నమ్మారు. మిగిలిన విగ్రహారాధకులంతా కట్టగట్టి ఇక తనని చంపడానికి ప్లాన్ చేశారు, గొంతుకు తాడేశారు. ఆ యూదుల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే, శరీరము నేలకు రాసుకొని కొట్టుకుపోతుంటే, రక్తము కారుతుంటే, అవయవాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాత్రలు పాత్రలు విడిపోతుంటే, అలాగ 3 రోజులు వీధుల్లో తిప్పారు. ఆ వ్యక్తిని అలాగే చంపేశారు. ఏ పిరికివాడు ఆ దినమున నార బట్ట వదిలి పారిపోయాడో, ఏ పిరికివాడు పరిచర్యకు వెళ్లకుండా పారిపోయాడో, ఆ వ్యక్తి ప్రాణం పెట్టగలిగిన ధైర్యంతో దేవుని కొరకు నిలబడగలిగాడు. అతడు దేవుని కొరకు నిలబడినట్టు నిన్ను కూడా నిలబెట్టగల శక్తి దేవునికి ఉంది. అలెగ్జాండ్రియా దేశాన్ని కదిలించాడు, మొత్తాన్ని దేవుని వైపుకు తిప్పాడు. దేవుని కొరకు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించి ఎట్టకేలకు దేవుని రాజ్యములో నివాసం చేస్తున్నాడు. రేపు మనం జాన్ మార్కును చూడబోతున్నాం. నీకుందా ఆశ? నీకుందా? నిన్ను కూడా దేవుడు పైకి లేకపోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డ, నీ గురించి ఎవరికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్రదర్ సిస్టర్, నా వీక్నెస్ ఇది. నో, ఎవరికి చెప్పొద్దు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి, కన్నీళ్ళు విడవండి. ప్రభువా, నమ్మించి గొంతు కోసే స్థితి నాకొద్దు. ప్రభువా, ఎంతకాలం ఈ మోసము దాగుడు మూతలు, నాకొద్దు ఈ లైఫ్. పట్టుదలతో రండి, త్యాగ హృదయంతో రండి, దేవుని వైపుకు తిరగండి. 2019 లైఫ్ ఎట్టుండదో చూడండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చాలా విషయాలు నాతో మాట్లాడారు, నా లైఫ్ని, నా జీవితాన్ని ట్యూన్ చేశారు. ఎందుకంటే నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. నాకు హోప్ ఇచ్చారు. నేను అనుకున్నాను ఇంతే నా లైఫ్, నేను లేను అనుకున్నాను. లేదు 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 లేదు, నేను ఖచ్చితంగా లేస్తాను. జాన్ మార్క్ లైఫ్, ఆయన హిస్టరీ నేను చదివి ఈరోజే విన్నాను. ప్రభువా, ఆయన జీవిత చరిత్ర, లైఫ్ హిస్టరీ ఈరోజే విన్నాను. నాకు అర్థమైంది, నాకు హోప్ దొరికింది నీ మీద. నన్ను కూడా నీవు పైకి లేపగల సమర్థుడవు, శక్తిమంతుడవు. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, త్రియేక దైవ దీవెనిచ్చి మీకు తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.